ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। मई प्रणम्स टू ठाकुर मा स्वामीजी। नेनु नरेश गारु सुरेश गारु तर्वात नटराज गारुनि 2020 लो విజయవాడలో కలిశాను। From the day I heard that all three of them have not married and all three of them have dedicated their life for the service of poor and spreading the message of Thakur Ma Swamiji, I developed a great and deepest reverence for all three of them. Really, it's an inspiration that such a family we can find. And I always remember when I see these three of them that Holy Mother says that if you do not marry, that itself means you have attained 50% moksha. Already 50% muktin pondaru ani artham. And considerate to that, they are serving unselfishly, niswarthanga seva chestunnaru. So we can see where they are all heading. Ilanti varu sangame satsangam. సత్సంగం అంటే ఏమో, సత్ అంటే సంస్కృతంలో సత్యం అనే అర్థం, సంఘం అంటే కంపెనీ, అయితే సత్ అంటే సజ్జనుల సంఘమే సత్సంగం. సజ్జనులు అంటే ఎవరు, ఎవరిలో సద్గుణాలు ఉన్నాయో వారే సజ్జనులు. సద్గుణాలు ఏమిటి, నిస్వార్థంగా సేవ చేయడం, తర్వాత భగవంతుడు మీద మనసుని నిలబడడం, ఇదే ముఖ్యం. తో ఇలాంటి వారు సంఘమే సత్సంగం. తో సత్సంగం చేసి మనకేం లభిస్తాయి, భగవద్గీత చాప్టర్ 9:33 శ్లోకాలో ఉన్నాయి, అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్స్య భజస్వమాం. ఈ లోకము అనిత్యము అసుఖం. తర్వాత అలాగే గీత చాప్టర్ నంబర్ 13 శ్లోక నంబర్ 7, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యు జరా అంటే ఓల్డ్ ఏజ్, వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ ప్రపంచం మనకు శాంతి కావాలి, నిత్య వస్తు కావాలి అంటే మనము సత్సంగం చేయాలి. రామకృష్ణులు కథామృతంలో చాలా ఉపమానాలు ఇచ్చారు ఈ సత్సంగం గురించి. ఒక ప్లేస్లో చెప్తారు, మేము డాక్టర్ని చూస్తే హాస్పిటల్ గుర్తుకు వస్తాయి, అలాగే ఒక పోలీస్ను చూస్తే పోలీస్ స్టేషన్ గుర్తుకు రావాలి, అలాగే సాధువుని చూస్తే ఏం గుర్తుకు రావాలి, భగవంతుడు గుర్తుకు రావాలి అలా అంటారు. తర్వాత వివేక వైరాగ్యం ఇవన్నీ మనంలో కూడా జాగృతం అవ్వాలి. ఇప్పుడు ముఖ్యంగా ఇది ఒక యూనిఫామ్. ఈ యూనిఫామ్ చూస్తే మనకు ఆత్మశుద్ధి అవ్వాలి. స్వామి వివేకానంద ఈ మాటని చెప్పారు, దట్ ఇఫ్ యు సీ ఎ హోలీ మ్యాన్ దట్ వెరీ మూమెంట్ యూ విల్ హ్యావ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద హార్ట్. అంటే ఒక సజ్జనులు సన్యాసిని చూస్తే మనకు ఆత్మశుద్ధి చిత్తశుద్ధి అవుతుంది అని స్వామీజీ చెప్తారు. ఇది మేము అనుకోవచ్చు, చాలా రకరకాలు సాధువులు ఉన్నారు కదా, మిథ్యాచారి సాధువులు కూడా ఉన్నారు కదా. అందుకే స్వామి వివేకానంద జవాబిస్తారు, ద వెరీ ఫ్యాక్ట్ దట్ దే హ్యావ్ ట్రైడ్, అట్లీస్ట్ దే హ్యావ్ మేడ్ అన్ అటెంప్ట్ టు రియలైజ్ గాడ్, అట్లీస్ట్ భగవంతుడిని ప్రార్థన చేసుకోవడానికి ట్రై చేశారు కదా, అదే గొప్ప విషయం. అది నుంచే ఇది చూసే మనకు ఆత్మశుద్ధి అవుతాయని స్వామీజీ శరత్చంద్ర చక్రవర్తికి కంప్లీట్ వర్క్స్ వాల్యూమ్ నంబర్ 5లో ఉన్నాయి ఈ స్టేట్మెంటు. అందుకే హోలీ కంపెనీ సజ్జనుల సంఘం చాలా ముఖ్యం. శంకరాచార్య కూడా భజగోవిందంలో ఒక శ్లోకం ఉన్నాయి, క్షణమిహ సజ్జన సంగతి ఏక భవతి భవార్ణవ తరణీ నౌక. అంటే సజ్జనుల సాంగత్యం
నుంచి మనకు ఈ సంసారుని సంసార సముద్రాన్ని దాటే ఒక ఓడ అవుతుంది అని శంకరాచార్యుడు చెప్పారు. ఈ శ్లోకకి సరియా ఒక ఉదాహరణ ఉన్నాయి. మనకు తెలుసు రత్నాకర్, ఎవరు రత్నాకర్? వాల్మీకి. రత్నాకర్ ఒక పెద్ద దొంగ. ఆయనకి ఒక పాఠం నేర్పించాలి అని మీకు అందరికి తెలుసు ఈ కథ. నారదుడు మారువేషం వేసుకుని వచ్చి రత్నాకర్కి అడుగుతాడు, షార్ట్గా చెప్పేస్తున్నాను, నువ్వు ఇంత పాపచర్యం చేస్తున్నావు కదా, నువ్వు కుటుంబంలో ఈ పాపం, నువ్వు చేసే పాపం పంచుకోవడానికి ఎవరారు ముందుకు వస్తారా అని అడిగినప్పుడు రత్నాకర్ వెళ్ళి అడిగితే ఎవరూ ఒప్పుకోలేదు. తర్వాత ఆయనకి పెద్ద వైరాగ్యం వచ్చి తర్వాత వాల్మీకి పెద్ద ఋషిగా మారాడు. ఇంకొకటి ఏమంటే, ఈ స్వామీజీ వచ్చిన స్టార్టింగ్ నుంచి సత్సంగం సత్సంగం సజ్జనుల సంఘం స్వామి సంఘం అంటున్నారని, పొద్దున్నే నుంచి నైట్ వరకు మేము స్వామితో పాటు ఉండడము లేదంటే ముగ్గురుతో పాటు ఉండడం కుదరదు. అలా ఏం చేయాలి అప్పుడు? ధార్మిక గ్రంథాలు చదివితే కూడా అది సత్సంగం. ధార్మిక గ్రంథాలు ఏంటి? వెరీ గుడ్, రామాయణ మహాభారత, తర్వాత మన కథాం గురు మహారాజ్ కథామృత చదవడం, ఉపనిషత్స్ గీత, ఇవన్నీ ధార్మిక గ్రంథాలు. ఇది చదివితే ఎలా మనకు ఆత్మశుద్ధి అవుతాయి? ఇదన్నీ ఋషులు వ్రాసే, వారు సాక్షాత్కారం పొందిన తర్వాత ఇదన్నీ వ్రాసింది. సో ఇది ఇదొకటి. తర్వాత నామ జపం, భజనలు, సంకీర్తన ఇవన్నీ చేస్తే మనకు అది ఒకటి సత్సంగం, భగవంతుడి దగ్గర వెళ్తాము. ఇప్పుడు ఒక ఉదాహరణ, మీరు ఏమారొక ఇనుము తీసుకొని అది వేడి చేస్తే ఏమవుతాయి? ఇట్ విల్ బికమ్ రెడ్ హాట్, ఎర్రగా అవుతాయి. ఎలా ఎర్రగా అయింది అది? ఇట్ హెస్ టేకన్ ఇట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ అగ్ని నుంచి, ఇట్ హెస్ టేకన్ ఇట్స్ ప్రాపర్టీస్. అలాగే మేము భగవంతుడిని నామజపం, భగవంతుడిని సంకీర్తన చేస్తే భగవంతుడిని ఉండే అంశాలు మనకు వస్తాయి. భగవంతుడి గుణాలు ఏమో, ప్యూరిటీ, సచ్చిత్ ఆనంద, అందుకే ఇవన్నీ చేస్తే మనకు శాంతి దబ్బిస్తాయి. లాస్ట్లో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇది ఎప్పటి వరకు చేయాలి ఈ సత్సంగం? ఒకరోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరాలు? ఇది భగవంతుడి సాక్షాత్కారం పొందే వరకు మేము సత్సంగం చేయాలి. మీరందరూ హోమ చూసి ఉండేవచ్చు, హోమ అగ్ని మండుతూనే ఉండాలి అంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ పుట్టింగ్, కీప్ ఆన్ నాకింగ్ ఫైర్ వుడ్. ఇవ్వలేదంటే హోమ మారిపోతాయి. సో లైక్ దట్ టిల్ ద డే వీ అటైన్ లిబరేషన్, టిల్ ద డే వీ అటైన్ గాడ్ రియలైజేషన్, వీ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ దిస్ సత్సంగ. వీ హ్యావ్ గాట్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ హియర్ ఇన్ బాపట్ల. త్రీ బ్రదర్స్ హ్యావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్, దే ఆర్ డూయింగ్ మోస్ట్ అన్సెల్ఫిష్ సర్వీస్. వేర్ కెన్ వీ గెట్ సచ్ పీపుల్? యూ కెనాట్, విజయవాడకి మళ్ళీ మళ్ళీ రావాలంటే కుదరదు. బాపట్లనో ఒక మంచి అవకాశం ఉన్నాయి, ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలి అని నేను ప్రార్థన చేసుకుంటూ నేను ఈ చిన్న ప్రవచనాన్ని ముగిస్తాను. జై శ్రీరామకృష్ణ.